ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ప్రభుత్వ పెద్దలకి షాక్ ఇస్తూ ఘాటైన ఆరోపణలు చేస్తూ మహారాష్ట్రకు చెందినటువంటి లీగల్ రైట్స్ అడ్వైజరీ కమిషన్ కన్వీనర్ ఎన్ఐ జోషి లేఖ రాశారు. ఎన్ఐ జోషి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్కి ఫిర్యాదు చేస్తూ 6 పేజీల లేఖ రాశారు. 6 పేజీల్లో ఆ వ్యక్తికి సంబంధించి ఇవి చేస్తున్నారంటూ ఆయన చేస్తున్న పనులు వివరించారు. ఆ వ్యక్తి పోలీసు రూల్స్ సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి పనుల మీద ఫిర్యాదు చేశారు. 1864 సివిల్ సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా పోలీస్ ఫోర్స్ యాక్ట్కి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఆయన మీద 7 ఫిర్యాదులు చేశారు. ఆ 7 ఫిర్యాదుల్లో ప్రధానమైనది ఒక మిషన్ పేరుతో ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. ఒక సర్వీస్లో ఉన్నప్పుడు ఐపీఎస్గా ఉన్నప్పుడు కొన్ని సంస్థలను ప్రారంభించకూడదని, ఇది సర్వీస్ రూల్స్కి వ్యతిరేకమని ఆ మిషన్ పేరుతో ఆయన వ్యక్తిగతంగా అది ప్రారంభించారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా షెడ్యూల్ క్యాస్ట్ వారిని ప్రభావితం చేస్తున్నారని, హిందువుల పైన రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, మత విశేషాలు రెచ్చగొడుతున్నారనే విధంగా ప్రసంగాలు కూడా చేశారని ఫిర్యాదులో తెలిపారు. దేవాలయాల మీద కూడా ఆయన తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించారని తెలిపారు. మరోపక్క ఒక రాజకీయ ఐడియాలజీని రుద్దుతో విమర్శలు చేస్తున్నారని కూడా ఫిర్యాదులో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ యొక్క మతం మీద చేసిన వ్యాఖ్యల్ని తనకు అనుకూలంగా మిస్కోడ్ చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియాలజీ ఉండాలంటూ ప్రమోట్ చేస్తున్నారని, కులాలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను కూడా విమర్శలు చేస్తూ ప్రసంగాలు చేశారని వీటన్నిటి మీద ఆధారాలు ఇచ్చారు. ఈ మొత్తం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే సెక్షన్ 153A 295A ప్రకారం ఆ వ్యక్తి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం మీద కేంద్ర హోంశాఖ లీగల్ రైట్స్ అడ్వైజరీ కమిషనర్ ఐఎన్ జోషి లేఖ రాశారు. అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.